హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెరువు వద్ద ఉన్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఇక్రిషాట్ స్వర్ణోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీ విషయాలకు సంబంధించిన వాతావరణ మార్పు పరిశోధన విభాగాన్ని ప్రారంభించారు వ్యవసాయ రంగంలో అన్ని సవాళ్లను అధిగమించడానికి శాస్త్రవేత్తలు ప్రజల భాగస్వామ్యంలో సంఘటిత కృషి జరగాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు వాతావరణ మార్పు పరిస్థితులను దేశ వ్యవసాయ రంగంపై దాని ప్రభావంపై ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు వాతావరణ మార్పు వల్ల ఎక్కువగా సన్నకారు రైతులు నష్టపోతున్నారని ఈ దృష్టితో వాతావరణ మార్పు అంశాలకు కేంద్ర బడ్జెట్ ప్రాముఖ్యతనిచ్చిందని ప్రధానమంత్రి వివరించారు డిజిటల్ వ్యవసాయ దేశ భవిష్యత్ అని చిన్న రైతులు తక్కువ పెట్టుబడితో సాగు చేయడానికి కావలసిన వినూత్న వ్యూహాలను అత్యాధునిక సాంకేతికతలను వినియోగించే విషయంలో యువత ప్రముఖ పాత్ర నిర్వహించాలని ప్రధాని కోరారు भारत के टैलेंटेड డిజిటల్ बहुत बेहतरीन काम कर सकते हैं डिजिटल टेक्नोलॉजी से कैसे हम किसान को एम्पावर कर सकते हैं इसके लिए भारत में प्रयास निरंतर बढ़ रहे हैं क्रॉप एसेसमेंट हो लैंड रिकॉर्ड्स का डिजिटाइजेशन हो ड्रोन के माध्यम से इंसेक्टिसाइड्स और न्यूट्रिएंट्स की स्प्रेइंग हो ऐसी अनेक सर्विसेज में टेक्नोलॉजी का उपयोग आर्टिफिशियल इंटेलिजेंस का उपयोग बढ़ाया जा रहा है ఆయిల్ పామ్ సాగును విస్తృతపరిచేందుకు సాధ్యమైన అన్ని రకాల సహాయం అందిస్తామని మోదీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చిన్న రైతులకు హామీ ఇచ్చారు మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నదని ఇప్పుడు పౌష్టికాహార భద్రతపై దృష్టి కేంద్రీకరించామని ప్రధానమంత్రి తెలిపారు గడిచిన ఏడు సంవత్సరాల్లో అనేక నూతన పౌష్టికాహార వంగడాలను అభివృద్ధిపరచడం జరిగిందని వివరించారు भारत के पास सरप्लस फूड ग्रेन है जिसके दम पर हम दुनिया का इतना बड़ा फूड सिक्योरिटी प्रोग्राम चला रहे हैं अब हम फूड सिक्योरिटी के साथ साथ न्यूट्रिशन सिक्योरिटी पर फोकस कर रहे हैं इसी विजन के साथ बीते सात सालों में हमने अनेक बायो फोर्टिफाइड वेराइटीज का विकास किया है